హలో మై డియర్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. మీరు ఆన్లైన్ నిర్వహిస్తున్న ఈ పాటల కాంపిటీషన్, మీ నోట నా పాట ఏదో కార్యక్రమం ద్వారా మీరు పెడుతున్నారు, చాలా హ్యాపీగా ఉంది. దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేయాలని అనిపించింది. సో సరదాగా నాకు కూడా పాట, ఎంత ఇష్టమైన పాట పాడాలనిపించింది. నా పేరు విఎస్ఎన్బి జయభరత్, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం. నేను పాడబోయే పాట తప్పకుండా మిమ్మల్ని అవగ్రహిస్తున్న ఆశిస్తూ థ్యాంక్ యూ. తరలి రాగతనే వసంతం తన తరికి దాని వనాల కోసం, తరలి రాగతనే వసంతం తన తరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోన, తరలి రాగతనే వసంతం తన తరికి రాని వనాల కోసం. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా. ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం వీచును కాదా, ప్రతి మదిని లేపే ప్రభత గీతం, పదే పదే చూపే ప్రధాన మార్గం. ఏది సొంతం కోసం ఆగదు సంగీతం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం. ఇది తెలియని మనుగడ కథ, దిశ నెరుగని గమనము కథ, తరలి రాగతనే వసంతం తన తరికి రాని వనాల కోసం. బ్రతుకున లేని శృతి కలదా, ఎదసడిలోనే లయలేదా. బ్రతుకున లేని శృతి కలదా, ఎదసడిలోనే లయలేదా. ఏ కళకైనా ఏ కథకైనా జీవిత రంగం వేదిక కాదా, ప్రజాధనం కానీ కళ వికాసం. ఏ ప్రయోజనం లేని వృధా వికాసం, పూసే కోయిల పోతే తాళం ఆగిందా. పారే ఏరే స్వరమై మరో పదం కాగా, మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలుకవు కద, తరలి రాగ తనే వసంతం తన తరికి రాని వనాల కోసం. గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోన, తరలి రాగతనే వసంతం తన దరికి రాని వనాల కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పులేమంటే మన్నించండి. థ్యాంక్ యూ.